దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సనాతన ధర్మంలో మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి, అలాగే ఎన్నో సమస్యలని మనం ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నింటికీ కూడా ఒక పరిష్కారం ఉంటుంది అని చెబుతారు. వాటిని నివృత్తి చేసేందుకు, మనకున్నటువంటి సందేహాలకి ఒక సమాధానం ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు. గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మామ్. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మామ్. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాను అమ్మ దయ వల్ల. ఇంకా కొన్ని సందేహాలతో మీ ముందుకు వచ్చాను నేను. ప్రతినిత్యం మనం చూసే సందేహం వచ్చిందంటే ఒక జిజ్ఞాస ఉందన్నమాట, తెలుసుకోవాలి అన్న కుతూహలం. ఎవరికి పూర్తిగా అంతా తెలియదు, కానీ తెలియకుండా ఏవో కొట్టుకుపోవడం కన్నా మీలాగా ఇది తెలుసుకోవాలి, 10 మందికి చెప్పాలి అన్న తాపత్రయం ఉండడం ఎంతైనా ముదావహం, అదృష్టవంతులం. స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోతుంది, తట్టుకోలేనంత. ఎంతలా అంటే, అది పని వల్ల కావచ్చు, అది ఇంట్లో బయట ఎక్కడైనా సరే తట్టుకోలేకపోతుంది, అంటే భరించలేకపోతున్నాం అనమాట. ఇంత మా వల్ల కావట్లేదే, మాకే ఎందుకు ఇంత స్ట్రెస్ వచ్చేస్తుంది, దీన్ని తగ్గించాలంటే ఎలా అని వివిధ మార్గాలు వెతుకుతూ ఉంటారు. అందులో భాగంగా కొన్ని వ్యసనాలు, వాటికి అలవాటు పడిపోయిన వాళ్ళు కొంతమంది, అలవాటు చేసుకుందామన్నా అలవాటు అవ్వకుండా ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది, ఇలా రకరకాలుగా ఆ కోపం, చిరాకు మన వాళ్ళ మీద చూపించేస్తూ ఉంటాం, బయట వాళ్ళతో మళ్ళీ మామూలుగానే ఉంటాం, ఎవరితో చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళు బాధపడుతూ ఆఖరికి డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోయే స్టేజ్ దాకా వెళ్ళిపోతున్నారు. అంత స్ట్రెస్ చూస్తున్నాం ఈ రోజుల్లో, ఎందుకు అంత ఉంటుంది? స్ట్రెస్ బస్టర్స్ అంటే ఏమిటి? మేము వేటిని ఆశ్రయించాలి? స్పిరిచువాలిటీలో అసలు స్ట్రెస్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందా? ఇవి నా ప్రశ్నలు. మీరు మీ వీడియోని కొంచెం రీవైండ్ చేసుకుని చూస్తుంటే ఈ స్ట్రెస్ గురించి చెప్తున్నప్పుడు మీలో తెలియకుండానే స్ట్రెస్ వచ్చింది. వచ్చిందా? అందదాకా నమస్కారం అన్నారు. స్ట్రెస్ అనేటప్పటికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అసలు స్ట్రెస్ ఎందుకు వస్తుంది? కలియుగ లక్షణం స్ట్రెస్ అనేది. ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నాం, వాడికన్నా నేను ముందుకు వెళ్ళిపోవాలి అని నేను స్ట్రెస్ పడ్డాం, ఆ పిల్లవాడికన్నా మన వాడికి మార్కులు ఎక్కువ రావాలి అని పిల్లల్ని స్ట్రెస్ పరచడం, అన్నీ మనం తెలుసో తెలియకో చేస్తున్నాం. సాధారణంగా సైకలాజికల్గా మీరు స్టడీ చేసినా కూడా ఎందుకు వస్తుంది? ఒకే టైంలో 4-5 పనులు నేను నెత్తి మీద వేసుకుని ఆలోచిస్తుంటే స్ట్రెస్ వస్తుంది. మీకు వెస్ట్రన్ వరల్డ్లో ఒక మంచి సిస్టమ్ ఉంది. మీరు కౌంటర్ దగ్గరికి వెళ్తే మీ పనే చూస్తారు, కానీ మీ వెనకాతలు ఎవడం తొంగి చూస్తే హలో అన్నా కూడా అటుపక్క తిరగరు. అది లక్షణం. వాళ్ళకి స్ట్రెస్ ఉండదు, వాళ్ళకి ఉంటుంది వేరే విషయాల వల్ల. అంటే నేను చేస్తున్న పని ఒకటే, ఇంకోటి నేను ఆలోచించాను. నెక్స్ట్ ఏంటి, వన్ ఆఫ్టర్ అనదర్ అన్న దీంట్లో వెళ్తారు. మనం అలా కాదు, వంట చేస్తూ ఆఫీస్ గురించి ఆలోచించడం, ఆఫీస్లో వెళ్ళి పిల్లల గురించి ఆలోచించడం, ఒకే సమయంలో 4-5 సవ్యసాచిలా ఉండాలనుకుని ప్రయత్నిస్తున్నాను చూడండి. అది ఒక రీజన్ స్ట్రెస్. 2, ప్రపంచాన్ని మార్చాలి అని మన తపన. మనం ఎలా ఉన్నా సరే భార్య భర్త పర్ఫెక్ట్గా ఉండాలి, వాళ్ళకి శాంతంగానే ఉండాలి, వాళ్ళు బాగుండాలి, నాతో బాగుండాలి, నాకు ఎక్కువ ప్రేమించాలి, ఇలా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ నాకు ఫెయిల్యూర్ అయినప్పుడు ఆ డిసప్పాయింట్మెంట్ వల్ల కూడా స్ట్రెస్ పెరుగుతుంది. ఇంకా ఆరోగ్యరీత బీపీలు అన్నప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది, అది వేరే విషయం. వీటన్నిటికీ కూడా రకరకాలైనటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే, మనం ప్రాథమిక దశలో ఉన్నప్పుడు అంటే ఉపాసన చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని బాగా రోజుకో 10 గంటలు 15 గంటలు ఉపాసనలో జపంలో గడిపి వాళ్ళకి అది వాళ్ళ విషయం వేరే. వాళ్ళు ఇలాగ ఈ రాయి పెట్టుకుంటే నా వల్ల లక్కొస్తుంది, ఈ రంగు వేసుకో, వాళ్ళు దాన్ని దాటిపోయారు. మన లెవెల్లో ఉన్నవాళ్ళు, అంటే మిమ్మల్ని నేను తమకెట్టేస్తున్నాను ఏమనుకోవద్దు, కానీ నా లెవెల్లో ఉన్నవాళ్ళు కొన్ని ప్రకృతి నుండి వచ్చే శక్తులకు లోబడతారు. స్ట్రెస్ వచ్చినప్పుడు డార్క్ కలర్స్ ఎక్కువ వేసుకుంటాం,
ఇవాళ మీరు ఎన్నో సబ్జెక్టులు ఉంటే అమ్మవారి లేర చూడండి, మొట్టమొదటి సబ్జెక్ట్ మీరు స్ట్రెస్తో మొదలెట్టారు. మీరు ఆ కలర్ వేసుకున్నారు, నేను ఈ కలర్ వేసుకున్నాను, కూర్చున్న సోఫా ఈ కలర్, అన్నీ ఒకటే కలర్. ఇంతకన్నా మెరకలు ఏం కావాలి? ఎన్నో సబ్జెక్టులో మీరు స్ట్రెస్ ఎందుకు ఎత్తుకోవాలి? అంచేత స్ట్రెస్ డార్క్ కలర్స్ వేసుకున్నప్పుడు వస్తుంది, రావడానికి ఆస్కారం ఉంది. ముందు ఏం చేయాలి, నేను ఏం కలర్ వేసుకున్నానో చూసుకుని వెంటనే దాన్ని మార్చి ఒక లైట్ పింకు లేదా చందనం కలరు అలాంటి వైట్ కలర్ మార్చుకో. ఒక ముందు స్నానం చేయాలి, సినిమాల్లో చూపిస్తారు చూడండి, స్ట్రెస్ వస్తే ఆవిడ షవర్ చేస్తుంది, అలా ఒక స్నానం చేసే, ఆ స్నానం చేసేటప్పుడు కూడా స్ట్రెస్ గురించి ఆలోచించుకోండి. నేను ముందు వీడియోలో ఒకసారి మాట్లాడుకున్నాం మనం, స్నానం చేస్తూ మంచి పాటలు పాడుకోవాలి లేదా భగవన్నామం చెప్పుకోవాలని. అలాగ ఒక భగవన్నామం పాట పాడుకుంటూ స్నానం చేసి ముందు రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అయ్యాక ఈ డ్రెస్ మార్చుకోండి. మార్చుకుని ఏమీ ఆలోచించకుండా ముఖంలో చిరునవ్వు పెట్టుకుని కాసేపు కూర్చోండి, లేదా మీకు తగినటువంటి వాతావరణంలో వెళ్ళండి. ఇది ఒక రకమైన సొల్యూషన్. ఇది సాధారణంగా చిన్న చిన్న స్ట్రెస్ లెవెల్స్ పనిచేస్తుంది. రెండో లెవెల్ బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు, దీని కింద మనం లింక్ ఇద్దాం, ఆ లింక్ క్లిక్ చేస్తే దుర్గా యంత్రం అని వస్తుంది. అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అది ఎలా పనిచేస్తుందని నన్ను అడగండి, నాకు తెలియదు. కానీ అమ్మవారు ఇప్పుడు నాకు సూచనాప్రాయంగా చెప్పినప్పుడు ఇది ప్రయోగం చేసాం. చాలామందికి ఆ దుర్గా యంత్రాన్ని కలర్ ప్రింట్అవుట్ తీసుకుని లామినేట్ చేసి తలగడా కింద పెట్టుకుని పడుకోవాలి, దిండు కింద. అది ఏముందో దాంట్లో మరి సిగ్నల్స్ ఏ వస్తాయో అది అమ్మవారికే తెలియాలి. ఆ పడుక్కున్నప్పుడు లోపల ఒక ఎర్ర త్రికోణం ఉంటుంది, అది డౌన్వర్డ్స్ అంటే కాళ్ళ వైపుకు ఉండేటట్టు పెట్టుకోవాలి. అంతే, ఇది స్ట్రెస్కే కాదండి, చెప్పిన మాట వినకుండా పిల్లలు ఏడిపిస్తూ ఉన్నా కూడా వాళ్ళకి పనిచేస్తుంది. కాబట్టి ఆ టైంలో తలగడాకి కింద పెడితే వాళ్ళకి తెలుస్తుంది, తీసి పారేస్తారు. అంటే అది పరుపు కింద పెట్టాలి, ఆ తలగడ వచ్చి చోట్ల చాలా బాగా పనిచేస్తుంది. 80% అది పీపీ పనిచేస్తుంది. దుర్గా యంత్రం అది ఒక పద్ధతి. ఇకపోతే చివరగా ఒక గొప్ప న్యాసం ఉంది. న్యాసం అంటే ఏమిటి? కాస్మిక్ ఫోర్స్, ఆ భగవత్ శక్తిని మనం ప్రయత్నపూర్వకంగా మనలో ప్రవేశపెట్టుకోవడం. మేము పూజల్లో కూడా అంగుష్టాభ్య నమః దర్జనీభ్య నమః చేస్తాం, అదొక న్యాసం, అంగన్యాస కరన్యాసాలు. దీన్ని పంచదశి న్యాసం అని మేము నవావరణ పూజలో వాడతాం. దాన్నే ఎప్పుడో అమ్మవారు కరుణించి నాకు దీనికి ఎందుకు వాడకూడదు అని ఒక ఆలోచన వచ్చింది. అదే పంచదశి, పంచదశి మరి అందరికీ ఉండదు కదండి, మంత్ర దీక్ష తీసుకోవాలి అని చేత దాన్ని కొంచెం మార్పు చేసి, ఈ మన శరీరంలో ఎన్ని నాడులు ఉన్నాయో తెలుసా అండి మీకు? 72,000 నాడులు ఉన్నాయి. 72,000, ఆ 72,000 నాడుల్లో ఓ 15 నాడులు చాలా ముఖ్యం. అడ్రినలిన్ ప్రొడ్యూస్ చేస్తేనే కదా స్ట్రెస్ వస్తుంది. దీన్నంతా ప్రొడ్యూస్ చేసి సెరిటోనిన్ ప్రొడ్యూస్, అది హ్యాపీనెస్. ఇలాగ రకరకాల కెమికల్స్ వాళ్ళు చెప్తారు, మనం కెమికల్స్ అనం. రకరకాల శక్తులు ఉత్పన్నమయ్యే నాడులు 15 ఉన్నాయి. ఈ 15 నాడుల్ని ఉత్తేజపరిచేటువంటి 15 స్థానాలు కొన్ని ఉన్నాయి. ఈ స్థానాల్ని ముట్టుకుని, కేవలం ముట్టుకుంటే ఇప్పుడు చాలాసార్లు తోముకుంటున్నాం అండి, మనకేం అనిపించదు. అదే ఓం నమో నారాయణ అని ఇక్కడ ఏదో పెద్ద శక్తి వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మంత్రం చెప్తూ నేను ముట్టుకుంటున్నాను. సో పద్ధతి ఏమిటంటే, ఈ 15 స్థానాల్ని నేను నామం చెప్పుకుంటూ ముట్టుకోవాలి. ముట్టుకున్నప్పుడు ఏమవుతుంది, నామంలో ఆ శబ్దంలో ఉన్న శక్తి, శబ్దం మీద నేను ఫోకస్ చేసినప్పుడు భక్తిలో ఉన్న శక్తి, ప్లస్ స్పర్శలో ఉన్న శక్తి, ఇవన్నీ కలిపి చాలా వరకు బాగా పనిచేసింది. మేము ప్రేక్షకుల్ని ట్రై చేయమనండి. ఎవరికి చాలామంది ఒక 80% పనిచేస్తుంది, వాళ్ళందరూ మిగతా వాళ్ళు చెప్పుకుంటే కాస్త జనాల్ని మనం ఉద్ధరించిన వాళ్ళు అవుతాం, ఉపయోగపడతాం. అది ఎలాగ అనేది ఇప్పుడు చెప్తాను. ఈ శరీరంలో 15 భాగాలు ఏమిటంటే, మొట్టమొదటి భాగం శిరస్సు, రెండో భాగం జననేంద్రియాలు, మూడు హార్ట్, నాలుగు కుడికన్ను, 5 ఎడమ కన్ను, 6 మధ్య కన్ను,
ఏడు కుడి చెవి, ఎనిమిది ఎడమ చెవి, తొమ్మిది ముఖము, పది కుడి భుజం, పదకొండు ఎడమ భుజం, పన్నెండు వీపు, పదమూడు కుడి తొడ, పద్నాలుగు ఎడమ తొడ, పదిహేను నాభి. ఇది కన్ఫ్యూజన్గా అనిపించింది కానీ చాలా సులభం. ఒక కిటికీ ఉంది, టాప్ బాటమ్ సెంటర్, రైట్ లెఫ్ట్ సెంటర్, రైట్ లెఫ్ట్ సెంటర్, రైట్ లెఫ్ట్ సెంటర్, రైట్ లెఫ్ట్ సెంటర్. ఇన్నర్ మోస్ట్ ఆర్గన్ ఏమిటి? కన్ను. రైట్ లెఫ్ట్ సెంటర్. దాని తర్వాత ఏముంది? చెవి. రైట్ లెఫ్ట్ సెంటర్ మధ్యలో ఉన్నది ముఖం. దీని తర్వాత ఏముంది? భుజం. రైట్ లెఫ్ట్ సెంటర్. దాని తర్వాత ఏముంది? తొడ. రైట్ లెఫ్ట్ సెంటర్. ఇలా గుర్తుంచుకునే ఇక్కడ దాని తర్వాత ఈ కాలుని ఈ బొటని వేలు కనబడేట పద్మాసనం సుఖాసనంలో కూర్చుని ఈ చెయ్యి ఈ బొటని వేలు నుండి ఇలా పెట్టి క్రిస్ క్రాస్ లాగా ఇలా పెట్టి వెన్నెముక నిడారుగా పెట్టి బాడీ అవుటర్ లైన్ని టచ్ చేస్తూ జంప్ చేయకూడదు ఎక్కడ మొత్తం అంతా చేస్తూ ఇలా పెట్టి ఇలా పెట్టి తల మీదకి వెళ్ళి మళ్ళీ ముఖము కంఠము వక్షస్థలము ఇక్కడ ఉదరం దగ్గరకు వచ్చి కొంచెం సైడ్కి వెళ్ళి మళ్ళీ నడుము తొడ మోకాళ్ళు పిక్కలు తర్వాత పాదము మళ్ళీ ఇలానే ఇలా అనాలి. ఏమవుతుంది ఇక్కడ ప్రిన్సిపల్ ఏమిటంటే ఎక్కడ దీపం ఉంటుందో అక్కడ చీకటి పారిపోతుంది. ఎక్కడ భగవన్ నామం ఉంటుందో అక్కడ టాక్సిక్ ఎలిమెంట్లు దూరం అవుతాయి. నేనేం చేస్తున్నాను భగవన్ నామం చెబుతూ ఈ టాక్సిక్ ఎలిమెంట్ని కలెక్ట్ చేసి యూనివర్స్లో డిస్పోజ్ చేస్తాను. ఇది ఒక ఇన్ఫినిటీ. ఏమైపోద్ది దానికి? అది ఎలా చేయాలో చెప్తాను. చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. ఎంత చక్కగా ఉందండి. ఖచ్చితంగా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. మీరు అక్కడ చెప్తున్నా కూడా నాకు చాలా శాంతం అనిపించింది. ఇది మీకు ఒకవేళ విష్ణుమూర్తి ఇష్టం లేదు, కొంత పార్టీలు ఉంటాయి కదా, విష్ణుమూర్తి ఇష్టం లేదు అనుకోండి, ఓం హ్రీం హౌం నమ శివాయ, ఆ పార్టీకి వెళ్ళిపోండి. పోనీ ఏదో ఒకటి భగవన్ నామం చెప్పుకోండి. ఆ నామం చెప్పుకుంటూ ఈ 15 స్థానాలని ముట్టుకొని ఈ న్యాసం కానీ చేస్తే 100% చాలామందికి భలే గుణాలు కనపడ్డాయి. కాకపోతే ఏంటంటే ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే స్థలంలో చేస్తే ఎక్కువ శక్తి రావడం. ఎందుకంటే కంపారిజన్ రాంగ్ కంపారిజన్ అయినా మొట్టమొదటి రోజు ఇడ్లీ ముక్క వేసామనుకోండి కా 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 అని అరవాలి, కాకులు వస్తాయి. రెండో రోజు కొంత తక్కువ అరుస్తాం, మూడో రోజు కాకి అక్కడికి వచ్చి కూర్చుంటుంది. ఎందుకు? ఈ సమయంలో పిలుస్తారు. ప్రత్యక్షంగా ఉన్న దానికే అలవాటే, పరోక్షంగా ఉన్న ఆ శక్తికి కూడా. అందుకే నియమంగా పొద్దున్నే లేచి ఒక సమయంలో
పూజ చేయాలి, ఒక సమయంలో ధ్యానం చేయాలని పెట్టింది. అందుకు ఆ భగవత్స్థితి కూడా ఈజీగా ప్రేరేపడానికి ఆ టైం మనకి ముఖ్యం అవుతుంది. రోజులో ఎన్నిసార్లు ఈ విధంగా చేయాలి? ఒక్కసారి చేసినా చాలు, మన స్ట్రెస్ని బట్టి. మనకు ఎక్కువగా ఉండి ఇది ఆనందంగా ఉందనుకోండి, అలాగని పని పాటలు అన్ని వదిలేసి భార్య పిలుస్తున్నా పట్టించుకోకుండా భర్త పిలుస్తున్నా పట్టుకో అంటే నన్ను తిట్టుకుంటారు వీళ్ళు. ఒక్క పొద్దున్న ఒకసారి, రాత్రి ఒకసారి చేస్తే సరిపోతుంది. చిన్న చిన్న సందేహాలు ఏమిటంటే, లేచిన వెంటనే చేయాలా, స్నానాదులు ఆచరించి పూజ చేసుకుని లేకపోతే ఆఫీస్కి వెళ్ళే ముందు? ఎమర్జెన్సీ అంటే స్నానము ఏమీ లేదు. అంటే భగవన్నామ చెప్తుంటే స్నానం చేయకుండా చేయొచ్చా అని మీకు లైఫ్. మీ పేరు గీతాంజలి గారు కదా, మీరు చాలా భక్తురాలు అనుకోండి, అమ్మవారికి లక్ష్మీదేవికి మీ మీద కరుణ వచ్చేసింది, మీరు పడుకుని ఉంటారు, లేదు అమ్మా గీతాంజలి లక్ష్మీదేవినమ్మ నిన్ను అనుగ్రహించడానికి వచ్చారంట, మీరు ఎక్స్క్యూజ్ మీ బ్రష్ చేసుకుని వస్తానంటారా, లక్ష్మీ క్షీర సముద్రాద్రి అని చెప్తారు. ఒక్క చిన్న విషయం అంతే, నిజమే కదా. మీరు అప్పుడు లేనటువంటి సందేహం ఇప్పుడు ఎందుకు వస్తుంది మనకందరికీ? కరెక్టే. అంటే పరాకాష్ఠలో భక్తి ఉన్నప్పుడు అలాగని విశృంఖల వెళ్ళి నేను పళ్ళు తోకుండా చేస్తానని ఎవడు అంటం లేదు. వీలున్నంత వరకు చెయ్యండి, వీలు కానప్పుడు. అందుకే విభూతి స్నానం అని వస్తుంది. ఒంట్లో బాగోలేక బెడ్ రిటర్న్ అవుతాడు అనుకోండి, స్నానం ఎలా చేస్తాడండి? అప్పుడు విభూతి పెట్టుకుంటే స్నానంతో సమానం అని మనం దాన్ని అరివర్స్లో రామరామ ఏదో ఉంది కదా, శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం అంటే అది చదివితే విషయాలు చదివినట్టు అయిపోయింది అనుకుంటారు. కాదు, ఎప్పుడు ఓపిక లేకపోతే అలా చేయొచ్చు. సాధారణంగా శుచిగా స్నానం చేసి పొద్దున్న చేసుకుంటే, లేదా బెస్ట్ థింగ్ రాత్రి పడుకోబోయమని, పొద్దునంతా స్ట్రెస్ ఉంటుంది కదా ఆ టైంలో చేస్తే. లేదా మీకు మీటింగ్ మధ్యలో స్ట్రెస్ వచ్చిందంటే అప్పుడు జస్ట్ కొంచెం త్వరగా, ఇదే అడగాలనుకున్నాను, ఆఫీస్లో ఏమన్నా బాగా ఇదిగా అన్నప్పుడు, ఏదైనా చిన్న బ్రేక్ దొరికినప్పుడు సెపరేట్ ఛాంబర్ ఉంటే చేయండి, అది పిచ్చాడు అనుకుంటారు మీకు. అందరు హాల్లో కూర్చుని అనుకుంటే ఎవడు ఏ అయిపోయింది అనుకుంటారు. క్యాబిన్ ఉంది కాకపోతే దానికి లాక్ చేసుకుని చేసుకో, క్యాబిన్ ఉంటే లాక్ చేసి చేసుకో. ఎందు అందుకే లోకరీతిని బట్టి వెళ్ళాలి నేను, నేను చెప్పాను కదా అని అందరూ అలా పాటించేస్తే ప్రమాదాలు వస్తాయి. ఇంకొక సందేహం గురుగారు, కింద కూర్చుని చేయాలా చైర్? వీలున్నంత వరకు భూమి మీద అమ్మవారి ఒళ్ళో కూర్చుని చేస్తే మంచిది. ఒక్కప్పుడు కింద కూర్చోలేము, ఇంకా మరి చేయలేకపోతే కుర్చీలో కూర్చుని చేయండి. ఇప్పుడు నేను కుర్చీలో కూర్చుని చేయాను, నేను మీరు అడిగారే కదా కింద కూర్చోలేదు. ఈ సందర్భంలో నాకు ఇది కుదిరింది కాబట్టి ఇలా చేశాను. కూర్చోలేని వాళ్ళు పైన కూర్చుని చక్కటి స్ట్రెస్ బస్టర్ అండి. నిజంగా చాలామందికి తెలియదేమో ఇది, ఈ వీడియో ద్వారా కొన్ని వేల మందికి లక్షల మంది వాళ్ళు ఏం చేయాలంటేనండి, దీని ద్వారా లబ్ధి పొందిన వారు మీకు మళ్ళీ చెప్పి మీకు కొంత ఆనందం కలిగిస్తే మీరు ఇలాంటి విషయాలు వాళ్ళకి ఇంకా ఎక్కువ సందర్భం ఏదో పిచ్చి పిచ్చి కమెంట్లు పెట్టడం కన్నా ఇలాంటి కమెంట్లు పెట్టి మీకు ఆనందం చేస్తే వాళ్ళందరినీ నేను కోరుకుంటున్నాను. నాకు ఉత్సాహం వస్తుంది, మీకు నోటి వాక్ గురుగారు. నిజంగా మీకు ఖచ్చితంగా స్ట్రెస్ రిలీఫ్ అయింది అనుకున్న వాళ్ళు కామెంట్స్ రూపంలో తెలియచేయండి, అది ఇంకా సంతోషాన్ని ఇస్తుంది మాకు. ఇలాంటివి ఇంకా గురువుగారి ద్వారా తెలుసుకుందాం మనం కూడా. కానీ చిన్న చిన్నవి ఎలాంటివి అంటే, ఏవో సినిమాలు చూసో, కామెడీ వీడియోస్ చూసో, ఇవి ఎక్కువగా స్ట్రెస్ బస్టర్స్గా ఫీల్ అవుతాం. కానీ ఇలా దైవనామస్మరణతో మనలో ఉన్న స్ట్రెస్ని కూడా తీసేయొచ్చని చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.